రాజకీయాల్లో పాత కథ పునరావృతమవుతుందా? ఈసారి జూనియర్ పోలంరెడ్డి రూపంలో ప్రసన్నకు పదవీ గండం పొంచి ఉందా? ఎమ్మెల్యే కనుసన్నల్లోనే గ్రావెల్ దందా జరుగుతోందన్న దినేష్ రెడ్డి ఆరోపణల సంగతేంటి? ప్రతిపక్ష పార్టీ ప్రశ్నలకు ఎదురుదాడే సమాధానమా? ప్రత్యర్థిని భయపెట్టే ప్రయత్నంలో భాగమా? ఓటమి భయంలోంచి పుట్టుకొచ్చిన అభద్రతాభావమా? ప్రసన్న కుమార్ రెడ్డి సామ్రాజ్యంలో మండలానికో సామంతరాజని మీడియా మైకుల సాక్షిగా పోలంరెడ్డి చేస్తున్న విమర్శల మాటేంటి? నెల్లూరు జిల్లాను శాసించి ప్రజాదరణ ఉన్న 4-5 రాజకీయ నేపథ్య కుటుంబాలలో నల్లపరెడ్లు ఒకరు. ప్రత్యక్షంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజకీయాల్లో రాణిస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డి అటు గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాలను సైతం పరోక్షంగా ప్రభావితం చేయగల బలమైన నాయకులు. జిల్లాలోని సీనియర్ పొలిటీషియన్స్ టాప్ 10 జాబితా తిరగేస్తే టాప్ 3 ప్లేస్మెంట్స్ లో నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి మరణానంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన ప్రసన్నను మా సీనన్న వారసుడంటూ ఎనలేని ఆదరాభిమానాలు చూపిన కోవూరు నియోజకవర్గ ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించారు. దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి వారసత్వ విషయంలో సోదరులతో స్వల్ప భేదాభిప్రాయాలొచ్చినా ప్రజలతో మమేకమై తండ్రి బాటలో పయనిస్తూ తిరుగులేని ప్రజాభిమానంతో వాటన్నింటినీ అధిగమించారు. రాజకీయాల్లోకొచ్చాక పిత్రార్జితం వచ్చిన కోట్లాది విలువ చేసే ఆస్తులు హారతి కర్పూరంలా కరిగించటం తప్ప అందరిలా కోట్లు వెనకేసుకోవడం చేతకాదని కోవూరు ప్రజానీకం చర్చించుకునేంత ఇమేజ్ సంపాదించిన ప్రసన్నపై అవినీతి ఆరోపణలు ఎందుకొస్తున్నాయి? పరిస్థితుల ప్రభావమో సావాస దోషమో తెలియదు కాని సౌమ్యులైన ప్రసన్న కుమార్ రెడ్డిని ప్రత్యర్థులు అరాచకవాదని నిందలేయడం వెనుక రీజనేంటి? కొందరు అనుచరుల మితిమీరిన ఆగడలేనా? కోవూరు నియోజకవర్గంలో మారిన రాజకీయ సమీకరణాలు ప్రసన్న ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్నాయి. 3 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో అవినీతి మరకలంటని ప్రసన్న కుమార్ రెడ్డిపై జూనియర్ పోలంరెడ్డి చేస్తున్న ఆరోపణలతో కోవూరు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తెలుసుకుంటున్నారా? అనుచర వర్గం చెప్పిందే నిజమని నమ్మేస్తున్నారా? తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేపై లేదా? వవ్వేరు సహకార బ్యాంకు కుంభకోణం బయటపడ్డాక సూరా శ్రీనివాసులు రెడ్డి కొంచెం స్లో అయ్యారు కానీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న బుచ్చిరెడ్డిపాలెం యావత్తు సూరా శ్రీనివాసులు రెడ్డికి రాసిచ్చేశారా అనేంతగా ఆయన గారి హవా సాగేది. ఎవరైనా వెంచర్ వేయాలంటే బుచ్చి మున్సిపాలిటీ అప్రూవల్ సంగతేమో గాని ముందు సూరా శ్రీనివాసులు రెడ్డిని కలిసి ఆయన గారి పర్మిషన్ తీసుకుందే ఫైలు ముందుకు కదలదన్న ఆరోపణలున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం అనే రాజ్యానికి సూరా శ్రీనివాసులు రెడ్డే సామంతరాజని సూరా అంటే గిట్టని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తుంటారు. పోలీసు, రెవెన్యూ, మైనింగ్ లాంటి వ్యవస్థలన్నీ సూరా శ్రీనివాసులు రెడ్డి కనుసన్నల్లోనే నడుస్తుంటాయట. బుచ్చి మండలానికి సూరా సామంతరాజు అయితే ఈయన ఆధ్వర్యంలో గ్రామానికో ఉప సామంతును రిక్రూట్ చేసుకుని ఉన్నారంట. చిన్నా చితకా పొలంగట్ల వివాదాల కాణ్నుంచి ప్రభుత్వ భూముల్లో మట్టి తవ్వకాలు, లోకల్గా ల్యాండ్ సెటిల్మెంట్లు అన్నీ వీళ్లు చెప్పినట్టే. ఎదురు తిరిగితే ఆడోళ్లని కూడా చూడకుండా దాడులకు తెగబెడతారట. సూరా అనుచరుల దాష్ఠికాలకు చిన్న శాంపిల్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో క్లిప్. పిడుగు మధు అనే సూరా అనుచరుడి చేతిలో దాడికి గురై నెల్లూరు ప్రభుత్వాసుపత్రిలో బెడ్డుపై ఉన్న ఈవిడ పేరు అన్నపూర్ణమ్మ. బాధితురాలిచ్చిన ఫిర్యాదుతో బుచ్చి పోలీసులు కేసైతే నమోదు చేశారు కానీ నిందితులపై కనీస చర్యలు తీసుకునే దిశగా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. ఒకప్పుడు అంతెత్తునున్న మెనగళ్ళు తిప్పను ఎవరు మింగేశారు? మినగళ్ళు తిప్పను మాయం చేసిన పిడుగు మధు, బుర్రా రాము, ద్వారకానాథ్ రెడ్లు సూరా శ్రీనివాసులు రెడ్డి అనుచరులు కాదా? నగలు కుదవ పెట్టకుండానే బంగారం కుదవ పేరుతో వవ్వేరు సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా సూరా శ్రీనివాసులు రెడ్డి అక్షరాల 2,30,00,000 రూపాయలు ఖాతాదారుల సొమ్ము సొంత అవసరాలకు వాడేసుకోవడం చీటింగ్ కాదా? ఆడిట్లో బండారం బయటపడి ప్రతిపక్షాలు రోడ్డెక్కి రచ్చ చేయటంతో కోఆపరేటివ్ అధికారులు నోటీసు ఇవ్వక తప్పలేదు. బ్యాంక్ అధ్యక్ష పదవికి రిజైన్ చేసినంత మాత్రాన తప్పు ఒప్పవుతుందా? కంచే చేను మేసినట్టు డిపాజిటర్లు బ్యాంకులో దాచుకున్న సొమ్ము అధ్యక్షుడే కాజేస్తే సహకరించిన అధికారులపై మోసానికి పాల్పడ్డ సూరాపై చర్యలెందుకు తీసుకోలేదు? ఇదేదో సూరాపైనో ప్రసన్న కుమార్ రెడ్డిపైనో వ్యక్తిగత కక్షతో అంటున్న మాటలు కాదు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో సూరా లీలల గురించి టీ అంగళ్ల కాడ జరుగుతున్న ఓపెన్ డిస్కషన్లే.
కనిగిరి రిజర్వాయర్లోని సర్వే నంబర్ 920లో దాదాపు 100 ఎకరాల్లో జరుగుతున్న గ్రావెల్ తవ్వకాలు అక్రమమా సక్రమమా? వవ్వేరు తిప్ప తవ్వేసి లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్రమట్టి యథేచ్ఛగా కొల్లగొట్టడంలో వైసీపీ నాయకులు మట్టిరెడ్డిగా పాపులర్ అయిన నరసింహారెడ్డి, కోటంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి హస్తముందని వస్తున్న ఆరోపణలు నిజాలా అబద్ధాలా? అబద్ధమే అయితే అక్రమ గ్రావెల్ తవ్వకాలపై బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ నేతలు సవాళ్లు విసురుతున్నా మౌనంగా ఎందుకున్నారు? ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రోద్బలంతోనే అక్రమ గ్రావెల్ దందా జరుగుతోందని పోలంరెడ్డి, దినేష్ రెడ్డి అండ్ కో ఊరు వాడా తిరిగి దండోరా వేస్తున్నా స్పందించకపోవడం వెనుక రీజన్ ఏంటి? కోటంరెడ్డి, శ్రీకాంత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం కాదా? అక్రమార్కులు అడ్డు అదుపు లేకుండా గ్రావెల్ కొల్లగొట్టడం కారణంగా రేపేదైనా జరగరానిది జరిగి కనిగిరి రిజర్వాయర్ కట్టకు గండి పెడితే దిగువనున్న దాదాపు 80 గ్రామాలు నీట మునిగి నేలమట్టమవుతాయి. మానవ తప్పిదం కారణంగా జరిగే ఆ విపత్తుకు బాధ్యులెవరు? ఇక కోవూరు విషయానికొస్తే నిరాటంకంగా సాగుతున్న అక్రమ మట్టి ఇసుక తవ్వకాల సంగతేంటి? పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నా కరకట్టను తవ్వేసి వేలాది ట్రాక్టర్ల మట్టి తరలించటం వెనుక నలుబోలు సుబ్బారెడ్డి హస్తం లేదా? నెలకు 15,000 ఎస్టాక్స్ పే చేసేస్తే పెన్నా నది కరకట్ట అడ్డంగా తవ్వుకోవచ్చు, ఎన్ని ట్రిప్పులైనా మట్టి తోలుకోవచ్చు. ఇంతకీ ఈ ఎస్టాక్స్ ఏంటని డౌటా? అదేనండి, కోవూరు సామ్రాజ్యానికి ప్రసన్న నియమించిన సామంతరాజు సుబ్బారెడ్డి పేరుతో ట్యాక్స్ కడితే గాని ట్రాక్టర్ కదలదని టీడీపీ నేతల ఆరోపణ. గత సంవత్సరం పెన్నా నదికి వరదలొచ్చినప్పుడు కోవూరు పట్టణం నీట మునగడానికి కారకులెవరు? సుబ్బారెడ్డి నేతృత్వంలో సాగిన కరకట్ట కొల్లగొట్టుడేనని కోవూరంతా కోడై కూస్తున్నా బాధ్యత గల ఎమ్మెల్యేగా ప్రసన్న ఏనాడైనా స్పందించారా? నెల్లూరు నగరానికి వరద ముప్పును తప్పించడానికి అప్పటి ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోతిరెడ్డిపాలెం వద్ద పెన్నా నది కరకట్ట తవ్వించారని జరిగిన ప్రచారంలో నిజమెంత? అనిల్ కుమార్ యాదవో నలుబోలు సుబ్బారెడ్డో తర్వాత సంగతి. వారం రోజుల పాటు కోవూరు పట్టణం జలదిగ్బంధనంలో చిక్కుకుపోయి పిడికెడు అన్నం గుక్కెడు మంచినీళ్ల కోసం జనం విలవిలలాడిన సంఘటనపై ఎమ్మెల్యేగా స్పందించి విచారణకు డిమాండ్ చేయాల్సిన బాధ్యత ప్రసన్న కుమార్ రెడ్డిది కాదా? పడుగుపాడు, పోతిరెడ్డిపాలెం, కోవూరు పరిసర ప్రాంతాలలో వరద నీరు చుట్టుముట్టిన సంఘటన పగటిపూట జరిగింది కాబట్టి సరిపోయింది. అదే రాత్రి జరిగుంటే జరిగే ప్రాణనష్టం ఊహించుకుంటేనే వళ్ళు జలధరిస్తోంది. విపత్తుకు కారణం ప్రకృతి వైపరీత్యమే కాదనలేం, ఇందులో మానవ తప్పిదం లేదనగలరా? దొడ్డంరెడ్డి, నిరంజన్ బాబురెడ్డి స్పందించి అటు అధికారులను ఇటు పోలీసులను వెంటేసుకుని వరద సహాయక చర్యల్లో పాల్గొన్నారు కాబట్టి సరిపోయింది. అన్నమో రామచంద్ర అని అల్లాడుతున్న వరద బాధిత కుటుంబాలను నిరంజన్ బాబురెడ్డి సమయానికి ఆదుకోకుంటే కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్న ఇమేజ్ ఇంకా డ్యామేజ్ అయ్యేది కాదా? రాజుపాలెం కేంద్రంగా కొడవలూరు, విడవలూరు మండలాల్లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరగడం లేదని చెప్పగలరా? ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రోద్బలంతో వీరి చలపతి అరాచకాలు చేస్తున్నారని విపక్షాల ఆరోపణల సంగతేంటి? కోవూరు నియోజకవర్గ పరిధి దాటి అటు దగదర్తి మండలంలోకి చొరబడి అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరిపితే కావలి ఎమ్మెల్యే రైట్ హ్యాండ్గా చెప్పుకునే సుకుమార్ రెడ్డి వర్సెస్ వీరి చలపతి వర్గాల మధ్య జరిగిన గ్రావెల్ వార్లో ఎమ్మెల్యే ప్రసన్న మధ్యస్థంతోనే 60-40 డీల్ సెట్ అయిందన్న దినేష్ రెడ్డి ఆరోపణ నిజమా అబద్ధమా? డీసీఎంఎస్ చైర్మన్ చలపతి ప్రమేయం లేకుండా కొడవలూరు మండలంలో పోలీసు, రెవెన్యూ ఆఫీసుల్లో ఫైలు కదలద్దా? విడవలూరు మండలంలో జరిగే దాష్టికాలకు దౌర్జన్యాలకు మాజీ కోవూరు మార్కెటింగ్ చైర్మన్ పూండ్ల అచ్యుత్రెడ్డే కారణమని టీడీపీ నేతల ఆరోపణ. మండల వ్యాప్తంగా జరిగే ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో టెండర్లు ఎవరికి దక్కినా అచ్యుత్రెడ్డి అనుమతి లేకుండా పనులు చేయడం దాదాపు అసాధ్యమట. అచ్యుత్రెడ్డిని కాదని ఎవరైనా వర్కులు చేయడానికి సాహసిస్తే చెప్పులరిగేలా తిరగాల్సిందే తప్ప ఈయన గారితో డీల్ సెట్ అయ్యేంతవరకు బిల్లులకు సంబంధించిన ఫైలు ముందుకు కదలదట. రాజకీయ ఆధిపత్యం చాటుకునే క్రమంలో గ్రామాల్లో రాజకీయ కక్షలు రాజేసి జనాల్ని ఇబ్బంది పెడుతున్న సంగతి మీదాకా చేరలేదా? మనోడే కదా అని చూసి చూడనట్లు వదిలేస్తున్నారా? ఇందుకూరుపేట మండలంలో మావులూరు శ్రీనివాసులు రెడ్డి, గొల్లపల్లి విజయ్ కుమార్ పై వస్తున్న ఆరోపణల గురించి ప్రసన్న ఏనాడైనా క్రాస్ చెక్ చేశారా?
లోకల్ లీడర్స్ చేసే అరాచకాలు ఎమ్మెల్యే ప్రసన్నకు తెలిసే జరుగుతున్నాయా? క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా మనోళ్ళే కదా అని అందర్నీ గుడ్డిగా నమ్మేస్తే మునిగేది మీరే కదా ప్రసన్న సార్. ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ఆధారాలతోనో ఆధారాలు లేకుండానో అధికార పక్షంపై ఆరోపణలు చేయడం సహజం. ప్రజాస్వామ్య పద్ధతిలో సమాధానం చెప్పాల్సింది పోయి ప్రత్యర్థులను బండబూతులు తిట్టడం సమంజసమా? అనుచరులను ఉసిగొల్పి దాడులు చేయించడమేంటన్న విషయం కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. నీతి నిజాయితీ నిబద్ధతలకు మారుపేరైన దివంగత నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి వారసుడు సీనియర్ పొలిటీషియన్ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇలాంటి దుశ్చర్యలకు వంతపాడటమేంటని రచ్చబండల కాడ సాగుతున్న చర్చ రాజకీయంగా ప్లస్సా మైనసా తెలుసుకోవాల్సింది మీరే. పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడిగా కోవూరు నియోజకవర్గం వాసులకు మాత్రమే తెలిసిన పోలంరెడ్డి దినేష్ రెడ్డి పేరు ఈరోజు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి ప్రసన్న వేసుకున్న సెల్ఫ్ గోల్ కాదా? ప్రత్యర్థిపై ఆవేశంలో అదుపు తప్పిన మాటల పర్యవసానం కాదా? అప్పుడప్పుడు చుట్టపుచ్చుపుగా కోవూరు వచ్చిపోయే పోలంరెడ్డి దినేష్ రెడ్డిని ఫుల్ టైం పొలిటీషియన్గా మార్చింది మాత్రం ముమ్మాటికి ప్రసన్న కుమార్ రెడ్డే. కోవూరు నియోజకవర్గంలో మహామహులను మట్టి కరిపించిన ఘన చరిత్ర ప్రసన్నది. తిరుగులేని నాయకుడిగా ప్రజాదరణ ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డిపై పోటీ అంటేనే 2004లో ప్రత్యర్థులు భయపడే పరిస్థితి. ప్రసన్న కుమార్ రెడ్డికి జై కొట్టి జిందాబాదులు చెప్పే సాధారణ కార్యకర్త పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చేతిలో ఓటమి పాలు చేసింది ఈ తొందరపాటే కాదా? కోవూరు నియోజకవర్గంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే హిస్టరీ రిపీట్ అవుతోందా అన్న అనుమానమేస్తోంది. 2004లో సీనియర్ పోలంరెడ్డి రూపంలో జరిగిన పరాభవమే సరిగ్గా 20 ఏళ్ల తరువాత 2024లో జూనియర్ పోలంరెడ్డి రూపంలో పునరావృతమైతే చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు. ఎన్నికలకింకా 7 సమయం కూడా లేదు. డోంట్ ఫీల్, టేక్ కేర్ ప్రసన్న సార్.